ला दवा दे रे इंटिमेशन यहां लाता सर सरपंच के विलेज ला आज घटे दे लो जैसे दे को मार को पेट्रोल ले रात मार डाल रहा है अरे आईने पे तेरी लड़ाई पेन ఇలా ఇక్కడ అందరూ నిర్లయించారు విలేజ్ లో సర్పంచ్ ఉంటాడు మేయర్ గా పంచ ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా లేదా సార్ కొట్టండి మీరే కొట్టి మీరే చేయండి అవసరం లేదు మేడం మీరు మాట్లాడు మీ గదిలో అవసరం కొట్టండి వాళ్ళంతా పెద్ద నాయకులు అయిపోయారు నేను మనకు కూడా పెద్ద నాయకులు అయిపోయారు వాళ్ళు మేడం అప్పుడు ఇట్లా మాట్లాడుకోలే గ్రామ పంచాయతీ రాడు చెప్పాలా వద్దా వాళ్ళు సర్పంచ్ గౌరవం లేదు ఏ చెప్పడానికి ఇవ్వలేరు వాళ్ళు లీడర్లు అయిపోయారు వీళ్ళే నా ద్వారా పాఠశాల నా ద్వారా చెప్పండి ఇదేంటి మేడం పద్ధతి కూడా సార్ కొంచెం పక్కన కట్టడం అన్నీ అయిపోయినాయి అక్కడ అన్న సార్ అక్కడ ఫంక్షన్ అంటే మేడం మాట్లాడాలి నీకు ఒక 10 సార్లు చెప్పినా ప్రతిసారి నీ ఎంబర్ కూర్చొని 20 సంవత్సరాలు తిరిగిన నీ ఎంబర్ నిన్న నాయ రేపు చచ్చిపోతానని కూడా నీకు జీప్ పెట్టుకుని 70 వేలు కాన్స్టిట్యూషన్ మొత్తం తిరిగినా ఎక్కడన్నా అప్పుడు నువ్వెందుకు వస్తలేవు మరి ఆ సార్ తెలుకా నాకు ఎరక నీకు చెప్పిన కదా బాధంతా సార్ ఫోన్ లో కూడా మాట్లాడుకుంటాను సార్ కొత్త మొన్న కూడా వచ్చాను నేను ఎందుకు వచ్చాను నాకు నాకు వేరే పార్టీ నాకు సార్ దూరపడానా అందరూ ఎవరు ఉంటారు అట్లా కొద్దిగా ఇవాళ గొడవ చేయడానికి కారణమే లేదు నాకు ఆయన వాళ్ళ పార్టీ మీద కోపం ఏం లేదు నేను గత నేను నా తండ్రి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నానా పదవులు కష్టాలు పడ్డం ఓట్లు పడ్డం డబ్బు ఖర్చు పెట్టుకుని నాయకులు మొదలైన ఇదే రమణారెడ్డి సాబ్ రమణారెడ్డి ఎమ్మెల్యే గారితో 25 సంవత్సరాల నుంచి ఆయనకు నాకు సన్నిహితం ఉన్నాను నేను ఆయన కోసం పార్టీ పనిచేసినా రేపు మా తండ్రి చచ్చిపోతానని కూడా ఆయనతో పార్టీలో నేను తిప్పుకుంటూ సుమో పెట్టుకుని కాన్స్టిట్యూషన్ మొత్తం పద్మశాలి అనేది కాకుండా నాకు సంబంధాలతో తిరిగి టోటల్ ఆయన కోసం కష్టపడి ఆయన గెలుపు కారణమైన వ్యక్తులు మొదటి వ్యక్తులు మేము కూడా ఉన్నాం గత కొన్ని కారణాల వల్ల మాకు ఇక్కడ ఇచ్చిన ఏదో నాయకుల తీరాలతో పక్క జరిగినాం పార్టీలో పోయినా కూడా మళ్ళీ మా పార్టీకి వచ్చినా కూడా అదే పార్టీ రూపంగానే మేము ఉన్నాం ఇలా మనం ఒక వర్గాలుగా విభజించి ఈయన మధుసూచారి వర్గం ఈయన రమణారెడ్డి వర్గం అని విభజించి కొందరు శాంపేట ఊళ్ళో కాకా వేసి కావాలని పబ్లిక్లో కూడా మమ్మల్ని నాయకులను చీల్స్తూ ఉన్నారు మేము పార్టీకి నష్టం చేస్తలేము మా నాయకుడు నష్టం చేస్తలేము మాకు మేము పార్టీ పనిచేస్తాం ఓట్ల కోసం పనిచేస్తాం పబ్లిక్ కోసం పనిచేస్తాం అంతే తప్ప కానీ ఇప్పుడు డోరకాడ నిలబడి ఉండడానికి కోసం వాళ్ళ మెప్పు పొందడానికి కోసం కాదు ఇవాళ ఎప్పుడు చేసినా పార్టీ ఉపయోగపడడానికి కోసం చేస్తాం టీఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అదే పనిచేస్తాం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అదే పనిచేస్తాం అది మా రమణారెడ్డి సాబ్ గారిక మేడం కూడా ఎరికే ఇవాళ నేను మొన్నటిదాకా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఎవరు ఎప్పుడు వచ్చింది వీళ్ళంతా ఇవాళ నువ్వు నా శాయంపేట మేజర్ ఎడ్డుకోట సర్పంచ్గా నేను అయి ఉండి ఎడ్డుకోటలన్నా నాకు ఇంటిమేషన్ కూడా 10 కార్యక్రమాలు మీరు మొదలుపెట్టి చేస్తూ ఉన్నారంటే మేము ఏమనుకోవాలి నీ శాయంపేట సర్పంచ్నా కాదా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నానా లేనా దాన్ని గుర్తు చేసిన చేసిన వాళ్ళ నాయకుడు ఉన్నారా లేరా పార్టీగా కాకుండా మీ కుర్ముల మీకు ఉమ్ములాటలంటే కావాలని మేము వస్తే రమణారెడ్డి దగ్గరికి మేము వస్తే వాళ్ళు ఏ దూరం అవుతారో అని కొందరు నాయకులు మేము పెంచి పోషించిన నాయకులు ఉన్నారు మమ్మల్ని కాదని చుట్టుపక్కల ఉన్న నాయకులు ఉన్నారు మేము వస్తే వాళ్ళ పెత్తనం నడుతాం అనుకుంటాను మరి ఏమనుకుంటానో మాకు తెలియలేదు కానీ ప్రతి ఇష్యూని మాత్రం కాంట్రవర్టీ చేయడం ఇబ్బంది పెట్టడం చాలా రకాల నన్ను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టడం అన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారు
మీ పార్టీ కార్యక్రమాలే కాకుండా ఒక సర్పంచ్గా నీ ఫోటోకాల్ నీకు ఎందుకు మర్యాద పాటించలేదు? అదే అంటున్నాను నేను. మరి అది ఏమి మరి మెరగాలు చెప్తున్నారా, మరి ఎవరు చెప్తున్నారు, మరి వీళ్ళు ఏ గాయంతో ఏం పని ఉన్నదా అని చెప్పేసి అడుగుతున్నారు. తెలియగానే డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని అడగడానికి, ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోవడానికి కారణం కూడా దాని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారిని అడగవలసి వచ్చింది. నేను గతంలో నేను మధుసూన చేరుతూ ఉన్నాను కాబట్టి, ఆయనతో తిరిగినాను కాబట్టి, నేను అప్పుడు ఎంపీడీసీగా చేసినా కాబట్టి నాకు 4 టికెట్ ఇచ్చిండు అతను. టికెట్ ఇచ్చిండు, నేను గెలిచిన, మీ ఎంత మేనార్తో గెలిచినా నన్ను శాంపేట ఊరు ప్రజలు ఎందుకు ఆదరించింది అనేది మీ అందరికి తెలుసు. మళ్ళీ సార్ కూడా మాత్రం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాము. నేను పార్టీని చేయకూడలేను, సార్ గౌరవాన్ని చేయకూడలేము. మీరు రమణ సాబు కానీ మా జ్యోతి మేడం కానీ మేము అప్పుడేట్లో పనిచేసినాం, ఇప్పుడు అదే రూపంగా పనిచేద్దామని ముందుకు వస్తే కూడా రాని లేకుండా పరిస్థితి చేస్తున్నారు ఈ నాయకులు. తెలుగులో ఎందుకు రాణిస్తలేరు మీకు? ఇదే ఏం చెప్తున్నావు? మిమ్మల్ని చాలా మంది మండలం లోపల, చాలా మంది సర్పంచ్ లో ఉన్న చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. మానసికంగా ఎంపీటీసీలు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు, గ్రామ నాయకులు ఉన్నారు. ఎవరు ఎన్ని బాధలు ఉన్నాయో బయట పడుతుంది అది, అంతే తప్ప వేరు వేరుగా చూస్తా ఉన్నారు. మాకు వర్గాలు లేవు, మాకు పార్టీ నీడ. ఏ టీఆర్ఎస్ పార్టీ కింద పనిచేస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం, ఏ నాయకుడు వచ్చినా పనిచేస్తాం. రమణేష్ సాబు వచ్చినా పని చేస్తాం, జ్యోతి మేడం వచ్చినా పని చేస్తాం, ఇంకెవరు వచ్చినా పని చేస్తాం. అది మా పార్టీ కార్యకర్తలతో మేము చెప్పే కార్యక్రమం అది, అంతే తప్ప. కానీ ఇలా రమణేష్ సాబు మధుసూదన్ సార్ మధుసూదన్ సార్ ఉన్నప్పుడు పనిచేసినాం, ఇప్పుడు రమణారెడ్డి సాబు ఉన్నప్పుడు పనిచేసినాం. ఎక్కడన్నా రమణారెడ్డి సాబుకు ఎక్కడన్నా చిన్న మెత్తు మేము తప్పు చేసినట్టు కాదు, కానీ పార్టీ రూపంగా కానీ కార్యకర్త రూపంగా కానీ ఇక్కడ ఆయనకు అన్యస్ చేసినట్టు చూపిస్తే ఆయన మీరు ఇచ్చే పరిస్థితి దేనికైనా నిలబడతాం.